హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, ఈ వారం లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. సో న్యూస్ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు జులై 3లో సుప్రీంకోర్టు యొక్క హియరింగ్ ఉంటుందని తెలుసుకున్నాము. సో దాని గురించి, దాని సుప్రీంకోర్టు హియరింగ్ రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేయక ముందు, నా ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నేను గివ్ అవే కూడా ఇస్తున్నాను. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్ని లైక్ చేసి కమెంట్ సెక్షన్లో ఏదో ఒక కమెంట్ మెన్షన్ చేయాలి. సో ర్యాండమ్గా నేను ఒక లక్కీ విన్నర్ సెలెక్ట్ చేసి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తానమాట. సో నెక్స్ట్ గివ్ అవే వచ్చేసి 5000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం గైస్, లెట్స్ బిగిన్ ద వీడియో. సో గైస్, ఫైనల్ న్యూస్ వచ్చేసి ఇండియన్ సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు లిఫ్ట్ క్రిప్టో కరెన్సీ బ్యాంకింగ్ బ్యాన్. సో అంటే ఈరోజు జరిగిన సుప్రీంకోర్టు హియరింగ్లో బ్యాన్ అనేది లిఫ్ట్ చేయలేదు. సో ఆర్బీఐ వాళ్ళ బ్యాన్ ఇంకా కంటిన్యూ అవుతుంది బ్యాంక్స్తో పాటు. సో దీని ప్రకారం ఏంటంటే, 5th బ్యాంక్స్కి ప్లస్ క్రిప్టో ఎక్స్చేంజ్కి మధ్యలో డీలింగ్స్ అనేవి ఆగిపోతాయి. సో ఈ వీడియోలో నేను దాని గురించి కాన్సిక్వెన్స్ అన్ని చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ యాక్చువల్ హియరింగ్ వచ్చేసి 20th జులై గైస్. సో ఆ 20th జులై కన్నా ముందు 5th జులైకి బ్యాంకింగ్ డెడ్ ఎండ్ ఉంది కాబట్టి వాజీరాక్స్ ఎక్స్చేంజ్ ఓనర్స్ వాళ్ళు దీంట్లో సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. బట్ ఈరోజు హియరింగ్లో కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్బీఐకి ఫేవర్గా మాట్లాడారు. సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే, ఈ క్రిప్టో కరెన్సీ బ్యాన్ విత్ బ్యాంక్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇక న్యూస్ చూడొచ్చు, దాంట్లో వాళ్ళ ఇక్కడ చూడొచ్చు ఒక నిమిషం. వాజీరాక్స్ ఫౌండర్, వాజీరాక్స్ అనేది ఒక కొత్తది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ గైస్ ఇండియాలో. సో వాళ్ళ ఓనర్ నిశ్చల్ శెట్టి అనే అతను ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. సో క్రిప్టో కరెన్సీస్ బ్యాన్ అనేది ఇప్పుడైతే సుప్రీంకోర్టు కంటిన్యూ చేస్తుంది. సో ద ఐఏఎంఏఐ పిటిషన్ విల్ నౌ బీ హియర్డ్ అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పిటిషన్స్ ఆన్ జులై 20th. సో జులై 20th నార్మల్గా అన్ని అదర్ ఎక్స్చేంజెస్తో పిటిషన్తో పాటు ఈ ఐఏఎంఏఐ పిటిషన్ కూడా ఆ రోజు జరుగుతుంది అన్నారు. సో ఇది ఒక యూనియన్ గైస్. ఐఏఎంఏఐ అంటే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆ హియరింగ్ మళ్ళీ జులై 20th జరుగుతుంది. సో ఈరోజు జరిగిన న్యూస్ ఏమీ కొత్త చేంజ్ కాదు. సో పాత న్యూసే కంటిన్యూషన్. సో ఈరోజు ఏం కొత్త అప్డేట్ అవ్వలేదు. సో దాంతోపాటు ఈ సిఓ ఏమని చెప్పారంటే, ఐఏఎంఏఐ హ్యాజ్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ టు ఆర్బీఐ. సో వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు క్రిప్టో కరెన్సీస్ గురించి, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి ట్రేడింగ్ ఏంటి, అదన్నీ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఒకటి ఆర్బీఐకి సబ్మిట్ చేశారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ఎందుకు సబ్మిట్ చేశారంటే, సో ఆర్బీఐ వాళ్ళకు క్రిప్టో కరెన్సీస్ గురించి క్లియర్ ఐడియా వస్తే దాన్ని బ్యాన్ చేసే అవసరం ఉండదు, రెగ్యులరైజ్ చేయొచ్చు అని ఒపీనియన్ చేంజ్ అవుతుందేమో అని వాళ్ళు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశామని చెప్తున్నారు. సో అది కూడా చెప్పారు. సో ఆర్బీఐ వాళ్ళు ఆ రిపోర్ట్కి విత్ ఇన్ సెవెన్ డేస్లో రివర్ట్ చేస్తామని చెప్పారంట. సో ఇది ఒక న్యూస్. సో దాంతోపాటు ఇంకో న్యూస్ ఏంటంటే, వాజీరాక్స్ ఎక్స్చేంజ్ లో వాళ్ళు 5th జులైకి బ్యాంక్స్తో డీలింగ్స్ అన్నీ ఆగిపోతాయి క్రిప్టో ఎక్స్చేంజెస్కి. వాజీరాక్స్ వాళ్ళు P2P క్రిప్టో ట్రాన్స్ఫర్ సర్వీస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో P2P అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్. సో దీంట్లో బ్యాంకింగ్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు గైస్. సో సేమ్ లైక్ లోకల్ బిట్కాయిన్ లాగే. సో P2P కూడా అలాగే వర్క్ అవుతుంది లోకల్ బిట్కాయిన్లో లాగానే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను బిట్కాయిన్ సెల్ చేయాలనుకో, వాజీరాక్స్లో నా బిట్కాయిన్స్ లోడ్ చేసుకుంటాను, సెల్ అని చెప్పి ఆప్షన్ పెడతారు. సో ఎవరైనా దాన్ని పర్చేస్ చేయాలనుకుంటే దాన్ని బై అని క్లిక్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 బిట్కాయిన్ బై చేయాలనుకున్నాను అనుకో, నా వాలెట్లోంచి 1 బిట్కాయిన్ అనేవి హోల్డ్ అయిపోతాయి, ఒక ఇస్క్రో అకౌంట్లోకి వెళ్తుంది వాజీరాక్స్ అకౌంట్లో. సో ఆ కస్టమర్ అనేవాడు నాకు ఆ 1 బిట్కాయిన్ వర్త్ ఆఫ్ పేమెంట్ నాకు చేస్తే, సో ఇక్కడ డైరెక్ట్ పర్సన్ నాకు నెఫ్ట్ ద్వారా కానీ పేటిఎం కానీ ఏదన్నా మెథడ్ యూజ్ చేసి డైరెక్ట్ ఆ పర్సన్ అనేవాడు నాకు డైరెక్ట్గా పే చేస్తాడు. సో మధ్యలో ఎక్స్చేంజ్కి ఏముండదు ఇక్కడ. సో డైరెక్ట్ పేమెంట్ నాకు చేశారు. సో నాకు పేమెంట్ వచ్చిందని నేను కన్ఫర్మ్ చేయగానే వాజీరాక్స్ వాళ్ళు ఆ కరెన్సీని అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్ అనమాట. సో దీంట్లో బ్యాంకింగ్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. సో దీన్ని బట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, బ్యాంకింగ్ బ్యాన్ని ఇలా అవాయిడ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సో దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి కాయినెక్స్ అని. సో కాయినెక్స్ వాళ్ళు కూడా P2P నెట్వర్క్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. సో ఇంకా మిగిలిన మేజర్ ఎక్స్చేంజెస్ లైక్ ఉనో కాయిన్ అని చెప్పి వాళ్ళు ఓన్లీ క్రిప్టో టు క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది తర్వాత. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం గైస్, మీకు కనుక డిపాజిట్ అంటే INR ఏమన్నా కరెన్సీస్ INR వాల్యూడ్ అమౌంట్ ఏదన్నా మీకు ఈ ఎక్స్చేంజెస్లో ఉంటే వెంటనే విత్డ్రా చేసుకోండి.
సో ఇన్ కేస్ మీరు క్రిప్టో కరెన్సీ పర్చేజ్ చేయాలనుకుని పెట్టుకుంటే నో ప్రాబ్లం, వెంటనే పర్చేజ్ చేయండి. సో రేపు 4th ఎల్లుండి 5th చెప్పలేము ఏ టైంలో అయినా బ్యాంకింగ్ రిలేషన్స్ ఆగిపోవచ్చు. సో సుప్రీంకోర్టు వాళ్ళు బ్యాన్ని స్టాప్ చేయలేదు. సో ఐఎన్ఆర్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా విత్డ్రా చేసుకోండి. సో లేదు క్రిప్టో కరెన్సీ కావాలనుకుంటే ఐఎన్ఆర్ నుంచి క్రిప్టో కరెన్సీ పర్చేజ్ చేసి ఈ ఎనీ ఇండియన్ ఎక్స్చేంజ్లో మీరు క్రిప్టో కరెన్సీ హోల్డ్ చేసుకుంటే నో ప్రాబ్లం, ఇట్ ఈస్ సేఫ్ యాజ్ ఆఫ్ నో. సో ఏమైనా ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, బట్ యాజ్ ఆఫ్ నో మీరు క్రిప్టో కరెన్సీస్ అనేవి ఈ ఇండియన్ ఎక్స్చేంజ్లో హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐఎన్ఆర్ వాల్యూడ్ అమౌంట్ ఏది హోల్డ్ చేయకూడదు. సో విత్డ్రాన చేసుకోండి, ఏదైనా కరెన్సీ అయినా కొనుక్కోండి. సో అది ఇంపార్టెంట్ థింగ్. సో అది గైస్. సో దీన్ని బట్టి ఏం చెప్పారంటే యూనోకాయిన్ వాళ్ళు కూడా, యూనోకాయిన్ వాళ్ళు డిఫరెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. వీళ్ళు P2P స్టార్ట్ చేయట్లేదు, కానీ ఇండియన్ బ్యాంక్స్ అనేవి ప్రొహిబిట్ చేస్తే వాళ్ళు ఏదో డిఫరెంట్ మెకానిజం యూజ్ చేసి అయినా డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ వర్క్ అయ్యేలాగా చూస్తున్నారని చెప్పారు. బట్ ఆ మెకానిజం ఏంటో ఇంతదాకా చెప్పలేదు. సో మేబీ వాళ్ళు అదర్ కంట్రీలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా స్విఫ్ట్ ద్వారా డిపాజిట్ విత్డ్రాల్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో అది డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్చేంజెస్ యొక్క వ్యూ ఆన్ క్రిప్టో కరెన్సీ బ్యాన్ విత్ ద బ్యాంక్స్. సో ఇప్పుడు బ్యాంక్స్ బ్యాన్ అయిన తర్వాత ఇది సిచ్యువేషన్ గైస్. సో నాకు తెలిసి మాత్రం నేను మాత్రం నా క్రిప్టో కరెన్సీ అంతా హోల్డ్ చేసుకుంటున్నాను. లాంగ్ టర్మ్కి చూసుకున్నాను, 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ మర్చిపోతాను. సో మంచిగా ప్రైస్ పెరిగినప్పుడు నేను ఆబ్వియస్గా ఏదో ఒక ఆల్టర్నేట్ ఉంది. సో నా ప్రీవియస్ వీడియోలో చూపించాను నేను ఆల్రెడీ, మీరు అదర్ ఆల్టర్నేటివ్స్ బ్యాంకింగ్ కనుక ఇండియాలో కానీ బ్యాంక్స్ క్రిప్టో కరెన్సీతో బ్యాన్ అవుతే ఇన్ కేస్ ఇండియన్ ఎక్స్చేంజెస్లో విత్డ్రాల్ డిపాజిట్ ఆగిపోతే ఎలా మీ క్రిప్టో కరెన్సీని ఫియట్ కరెన్సీ కంటే ఇండియన్ రూపీస్కి ఎలా మార్చుకోవాలో వీడియో చేశాను. ఆల్టర్నేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బిట్కాయిన్ అండ్ స్క్రిల్ ఉన్నాయి, ఈ రెండింటి ద్వారా మీరు ఎలా చేసుకోవాలో చూశాను. సో వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, సో మీకు క్లారిటీ వస్తుంది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఓన్లీ థింగ్ ఈజ్ స్మూత్గా మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి చేయలేరు, అంతే తప్ప భయపడాల్సిన థింగ్ ఏం లేదు. సో ఇంకొకటి, 20th ఫైనల్ హియరింగ్ ఉంది. సో దాంతోపాటు ప్రీవియస్గా వీడియో చేశాను, మన గవర్నమెంట్ కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ వాళ్ళు కూడా నెక్స్ట్ July 15th లోపే ఒక ప్రపోజల్ పెడుతున్నామని చెప్పారు. సో మేబీ అది పాజిటివ్ ప్రపోజల్ అయితే క్రిప్టో కరెన్సీస్ని రెగ్యులేట్ చేస్తామని అంటున్నారు. సో రెగ్యులేట్ చేసి ఆబ్వియస్లీ ట్యాక్స్ పేమెంట్స్ని ఇంప్లిమెంట్ చేశారు, ట్యాక్స్ని. సో ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశారంటే ఖచ్చితంగా ఆ ట్రేడ్ అనేది ఐఎన్ఆర్లో ఖచ్చితంగా అవ్వాలి. సో అప్పుడు ఆర్బీఐకి కంపల్సరీగా బ్యాంకింగ్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ క్రిప్టో కరెన్సీస్తో డీల్ చేయాల్సి వస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ జూలై మంత్ ఎండ్లోపు మనకు మంచి క్లారిటీ వస్తుంది ఇండియాలో క్రిప్టో కరెన్సీ సిచ్యువేషన్ ఏంటో. సో ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను వెంటనే పోస్ట్ చేస్తాను వీడియోస్. సో కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో మెన్షన్ చేయండి. మీరు క్రిప్టో కరెన్సీ హోల్డ్ చేస్తున్నారు, లేకుంటే సెల్ చేసి ఐఎన్ఆర్ని బ్యాంక్లో వేసేసుకొని క్రిప్టో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అది గైస్ ఈ వారం వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.